ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత దినాల్లో పాస్టర్ శేఖర్ బాబు గారు, అదేవిధంగా పాస్టర్ సిహెచ్ యెహోషువా గారు దేవుని యొక్క వాక్యాలు అందించారు. వారిని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ సమయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నిడమానూరులో గుడివాడ దగ్గర పరిసర ప్రాంతాల్లో సంఘ పరిచర్య, అదేవిధంగా సువార్త పరిచర్యను జరిగిస్తున్నటువంటి పాస్టర్ సిహెచ్ యెహోషువా గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. సంతోషం. వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకుల్ని మా మధ్యలోనికి నడిపించిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఎవరైతే టీవీ ముందు కూర్చుని ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. యూట్యూబ్ ద్వారా చూస్తున్నవారు, ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఈ యొక్క వాక్యము తండ్రి ఎదుగుదలకు, వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఇది ప్రయోజనకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకుల్ని మీరు నిలబెట్టుకుని మాతో మాట్లాడమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే మరొకసారి ఈ అవకాశాన్ని నాకు కలుగు చేసినటువంటి దైవజనులు సంతోష్ అయ్య గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయతో ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినాలని, ఆత్మీయ అభివృద్ధి పొందాలని, ఆత్మీయ ఆశీర్వాదాన్ని మీరు పొందాలని, ప్రభు రాకడకు సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుని ప్రజలారా, వీక్షకులారా, గమనించండి. ఈ అంత్య దినాలలో వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యములో నుండి దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఆ విషయాలు జాగ్రత్తగా మనం విని గ్రహించి పరిశీలించి బెరయా సంఘస్థుల వలె దైవజనులు మాట్లాడుతూ ఉండగా దైవజనులు మాట్లాడే విషయాలు లేఖనానుసారమైనవో కాదు అని పరిశీలించి ఆ ప్రకారంగా జీవించడం మంచిదని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలంగా మనకి కావలసినటువంటి గుణగణాలు మనం కలిగి ఉంటే క్రీస్తుతో మనం అంటుకట్టబడి ఫలించడానికి అవకాశం ఉంది. ఈరోజున దేవుని బిడ్డలమైన మనం ఎదగాల్సిన విషయాల్లో ఎదగలేక అణగారిపోతున్న పరిస్థితులు. జ్ఞానం ఎక్కువ అవుతుంది, మంచిదే, కానీ క్రీస్తు జ్ఞానాన్ని మనం కలిగి ఉండడం, లేఖన జ్ఞానాన్ని కలిగి ఉండడం, ఆత్మ సహాయమును మనం పొందుకోవడం అనేది చాలా అవసరము. ఈరోజు మన జీవితాల్లో స్తుతి అనేది, ప్రార్థన అనేది, వాక్య ధ్యానం అనేది చాలా వరకు అంతరించిపోతుంది. ఒకప్పుడు దేవుని ప్రజలు పెందల కడనే లేచి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు. చదువు లేకపోయినా కానీ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా దైవజనులు చెప్పినప్పుడు విని దాన్ని అనుసరిస్తూ వెంబడించేవాళ్ళు. అయితే ఈరోజున విద్య ఎక్కువైంది, దైవ జ్ఞానం తక్కువైపోతూ ఉంది. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా తన ఆత్మ జ్ఞానంతో మనల్ని నింపాలని ఆశించుతున్నాడు. ఒక వాక్య భాగాన్ని మన ధ్యానాంశంగా చదువుకుందాం. మొదటి దశలోనిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదివినప్పుడు కొన్ని మాటలు మనం గమనిస్తాం. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలాగు చేయుట? యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు విన్నారు కదా. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎడతెగని ప్రార్థన, ప్రతి విషయంలో
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అలాగే వాక్యము ద్వారా నీ విషయంలో దేవుని చిత్తమేదో దాన్ని తెలుసుకొని జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు ఒక ప్రశ్న, స్తుతి నీకుందా? ఎడతెగని ప్రార్థన జీవితాన్ని కలిగి నీవు నడవగలుగుతున్నావా? దేవుని వాక్యం ఏమయ్యిందో నువ్వు గ్రహిస్తున్నావా? ఆ వాక్యమును ధ్యానం చేయడం ద్వారా నీ విషయములో దేవుని చిత్తమేంటో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా అనేది ఈరోజు ప్రశ్న. గమనించండి, స్తుతి అనేది నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన అనేది నీ పరిస్థితులు మారుస్తుంది, వాక్యము నీ జీవితాన్నే మారుస్తుందనే విషయాన్ని గమనించాలి. అనగా దేవుని బిడ్డలు ఇవి కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు వారు వారి ఆత్మీయ జీవితాలలో క్షేమాభివృద్ధి పొందుతారు, అలాగే దేవునితో ఒక మంచి అనుబంధాన్ని కలిగి ప్రభులో అంటుకట్టబడడానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి అనే విషయాన్ని గమనించాలి. గనక దేవుని బిడ్డగా, భక్తుడవుగా, భక్తురాలవుగా, క్రీస్తును అంగీకరించినటువంటి నీ జీవితంలో స్తుతి అనేది ఉందా? వాక్యంలో రాయబడింది ప్రతి విషయములో స్తుతి కావాలి, ప్రతి విషయములో దేవుణ్ణి స్తుతించాలని రాయబడి ఉంది. అందుకని దేవుని వాక్యంలో చూస్తే ఆది కాండము 9:26 మనం గమనిస్తే, షేము అనబడినటువంటి వ్యక్తి దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. అంటే నోవాహునకు 3 కుమారులు ఉండగా ఆ 3 కుమారులలో ఒక వ్యక్తి పేరు షేము. ఈ షేము అనబడినటువంటి వాడు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. అలాగే షేము ఏ దేవుణ్ణైతే కలిగి ఉన్నాడో ఆ దేవుడు స్తుతించబడేవాడుగా ఉన్నాడు. షేము ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాడంటే జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఈ సృష్టిని నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి ఆ జీవాధిపతిని కలిగి ఉన్నాడు. గనక ఆ దేవుడు నోవాహు జీవితంలో చేసిన కార్యాలు ఇతను చాలా క్షుణ్ణంగా చూశాడు, దగ్గరగా చూశాడు. నోవాహు తన తండ్రిగా ఉన్నప్పుడు నోవాహు ఎటువంటి విశ్వాసం కలిగి దేవునితో నడిచాడో, అలాగే దేవుని పట్ల ఎంత భక్తి వైరాగ్యం కలిగి ఉన్నాడో, దేవుని మాట ఎలా విన్నాడో, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఎలా సమర్పించుకున్నాడో ఈ యొక్క షేము అనబడినటువంటి వ్యక్తి చూశాడు. కాబట్టి అతను దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడై యెహోవాను స్తుతించేటువంటి బిడ్డగా, ప్రభువును కొనియాడేటువంటి వ్యక్తిగా షేము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి తాను స్తుతించుచున్నాడు కాబట్టి దేవుడు ఆ షేము యొక్క పరిస్థితిని మార్చినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఈ షేము ఉన్నాడు గనక వాళ్ళ తండ్రి అయినటువంటి నోవాహు కూడా చెబుతున్నాడు, షేము దీవించబడిన వాడుగా ఉంటాడు, అతడు యెహోవా చేత ఆశీర్వాదము నొందినవాడు అని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, షేము దేవుణ్ణి స్తుతించినట్లుగా నీవు నేను మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. స్తుతి స్థితిని మార్చేస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. నీ పరిస్థితి కొద్దిగా ఉండొచ్చు, నీ స్థితిగతులు కొద్దిగా ఉండొచ్చు, నీ పరిస్థితిని చూసినప్పుడు ఇది కూడా ఒక జీవితమేనా అని అనుకోవచ్చు. కానీ నువ్వు స్తుతించగా షేము వలె నీ పరిస్థితిని మార్చి మహా అభివృద్ధిలోనికి తీసుకొని రావడానికి దేవుడు సమసిద్ధుడుగా ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. గనక నీవు అలాగే మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించాలని వాక్యంలో రాయబడింది. ఎవరు స్తుతించాలి అని మనం చూస్తే వాక్యంలో రాయబడింది 113వ కీర్తన 1వ వాక్యంలో, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి అని రాయబడింది. అంటే యెహోవాను స్తుతించుట మంచి పని. కాబట్టి ఇప్పుడు దేవుని సేవకులమైన మేము దేవుణ్ణి స్తుతించాలి, ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారందరూ కూడా ఆయనను స్తుతించాలని వాక్యంలో రాయబడింది. ఇది మంచి పని. అనగా దేవుని బిడలమైన మనము దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నప్పుడు మంచి పని చేస్తున్నాం. ఎంతోమంది నశించిపోతున్నారు. నీ ఇంట్లో నీ పిల్లలే
మరి దేవుని సన్నిధికి రాలేని వారుగా ఉన్నారు. వాళ్ళని బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు వారు మారి ప్రభు సన్నిధికి రాగలుగుతారు. గనక నువ్వు చేస్తున్నటువంటి మంచి పని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. గనక నువ్వు స్తుతి చెల్లించాలి, సేవకులు స్థుతి చెల్లించాలన్నాను. అలాగే ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలని వాక్య భాగంలో రాయబడింది. అలాగే 148వ కీర్తన భాగంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి వాక్యాలను మనం ఆలోచిస్తాం. ఆకాశవాసులారా, ఉన్నత స్థలాలలో నివసించు ప్రజలారా, ఆయనను స్తుతించండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారులారా, ఆయనను స్తుతించండి. దూతలారా, సైన్యములారా, సూర్య చంద్ర నక్షత్రములారా, ఆకాశ మండలమా, జలమా, అగ్ని వడగండ్లారా అని ఇలా ప్రకృతిని గురించి కూడా రాయబడింది. దేవుడు నిర్మించిన ప్రతిదీ కూడా దేవుణ్ణి స్తుతించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే అదే అధ్యాయంలో 12-13 వచనాలు మనం గమనిస్తే, పిల్లలు, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ కూడా యెహోవాను సేవించాలి అని వాక్యంలో రాయబడింది. గనక నీ పిల్లలకు స్తుతి చెల్లించడం నేర్పిస్తున్నావా? నీవు దేవుని సన్నిధిలో స్తుతి కలిగి ఉన్నావా? నీ ఇంట్లో స్తుతి కలిగి ఉన్నావా? గమనించాలి, దైవజనులు ఒక దైవజనుడు ఇలా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఒక దేశానికి వెళ్ళాడంట. తెల్లవారుజామున ఒక ఘోష వినబడుతుందంట ఆయనకి. ఏంటి ఈ ఘోష, ఏంటి అల్లరి అని ఆయన ఆ పెందల కాడనే లేచి వింటా ఉంటే, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అనే శబ్దాలు వినబడుతున్నాయంట. అప్పుడు ఆ దైవజనుడు ప్రక్క వ్యక్తిని పిలిచి అడిగాడంట, అయ్యా ఏంటి ఘోష అంటే, అయ్యా మా దేశంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మొదటి జామనే అనగా పెందల కన్నె లేస్తారు, 3 గంటలకే లేచి దేవునికి స్తుతి చెల్లిస్తారు. అందువలన మా దేశం దీవించబడింది, అందువలన మా దేశము మేము క్షేమము కలిగి ఉన్నాం, మా దేశంలో స్తుతి ఎక్కువ ఉంటుందని ఆ దైవజనుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం నుండి వెళ్ళినటువంటి దైవజనుడు చాలా సిగ్గుపడ్డాడంట. అయ్యో మా దేశం కూడా ఇలా స్తుతి చెల్లిస్తే ఎంత బాగుంటుంది, ఇలా స్తుతి మా దేశంలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనే విషయాన్ని ఆయన నెమరు వేసుకున్నాడంట. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, ఆయన నామమును మనం స్తుతించాలి, ఆయన కార్యములను బట్టి మనం స్తుతించాలి, ఆయన ఏం చేశాడో జ్ఞాపకం పెట్టుకో, వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి అవసరం ఉందని వాక్య భాగంలో రాయబడింది. గనుక అందరూ దేవుణ్ణి స్తుతించాలి. ఎంతసేపు స్తుతించాలి, ఎంతకాలం స్తుతించాలంటే సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు దేవుణ్ణి స్తుతించాలి అని లేఖన భాగంలో రాయబడింది. అంత మాత్రమే కాకుండా ఎల్లకాలము, ఎల్లప్పుడూ మనము బ్రతికినంత కాలం, ఒకవేళ ప్రభు రాకడకు మనం నిలిచి ఉంటే, ప్రభు వచ్చే వరకు కూడా దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలని దేవదేవుడు కోరుకుంటున్నట్లుగా వాక్యంలో రాయబడింది. అందువలన దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే యూదా ప్రజలు చాలా ప్రమాదంలో ఉన్నారు, చాలా ఇరుకులో ఉన్నారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, బలం లేని పరిస్థితుల్లో, వారు అనుక్షణం నలిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి నాయకుడు వాళ్ళకి చెప్పిన విషయం, మనం ఉపవసిద్దాం, మనసు నిలుపుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభుని స్తుతిద్దాం, దేవుడే మనకి దిక్కు, ప్రభు మన కార్యం చేస్తాడని వారు ఆ నాయకుడు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అలాగే ఆ స్తుతి చెల్లించడంలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఆ నిమగ్నమైపోయి ఉండి దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇదిగో మేము బలహీనులం, యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఈ సైన్యం మీదకి వెళ్ళడానికి మాకు బలం చాలదు, కాబట్టి నీవే మాకు సహాయం చేయాలి, మాకు వేరే దిక్కు లేదు, నీవే మా దిక్కు అని దేవునికి అలా విజ్ఞాపన చేస్తూ స్తోత్రం చెప్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ పరిస్థితులు మార్చాడు, దేవుడు వారికి మంచి కార్యాన్ని జరిగించాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా బెరాక అనబడిన లోయలోనికి వెళ్ళి అక్కడ కూడుకొని అక్కడ స్తోత్రం చెప్తున్నారు, దేవా నువ్వు మాకు చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రం, మా శత్రువులు మమ్మల్ని చంపడానికి వచ్చారు, మా శత్రువులు మమ్మల్ని తోచుకోవడానికి వచ్చారు,
అయితే వారి బారి నుండి, వారి చేతుల్లో నుండి, వారి పట్టులో నుండి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రం అని వారు దేవుణ్ణి స్తుతించారు. అనగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే స్తుతి ద్వారా ఆశీర్వాదం కలుగుతుందనే విషయాన్ని అక్కడ ప్రస్తావించబడింది. గనక స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. గనక షేము యొక్క పరిస్థితిని మార్చింది, యోధా ప్రజల పరిస్థితులు మార్చింది, అలాగే నీ పరిస్థితిని కూడా మార్చగలిగినటువంటి శక్తి స్తుతికి ఉందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇది మొదటి విషయంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది విజ్ఞాపన లేక ప్రార్థన అని గమనించాలి. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన మనకి చాలా అవసరం. భక్తులంగా మనలో ప్రార్థన అనేది క్షీణిస్తుంది. ప్రార్థన క్షీణించకూడదు. మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన మనల్ని బలపరిచేదిగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు మరి నా చిన్నప్పుడు భక్తులను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో 3 గంటలకే లేచి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, విజ్ఞాపన చేస్తూ ఉండేవాళ్ళు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అటువంటి మోకాళ్ళ ప్రార్థన, అటువంటి భారముతో కూడినటువంటి ప్రార్థన విన్నపాలు ఈ రోజున చేయలేని పరిస్థితులు. కారణం ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులు. కారణం ఏంటంటే పెందల కడ లేచే అనుభవాలు లేని పరిస్థితులు. గనక పొద్దుపోయేంత వరకు ఏవో కార్యక్రమాల్లో ఉండడం, అలాగే నిద్ర చాలకపోవడం, పెందల కడ లేకపోవడం, ప్రార్థన చేయలేని పరిస్థితులు. ప్రార్థన సమయాన్నంతా కూడా మన వ్యక్తిగతానికి వాడేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు అవకాశాన్ని ఇవ్వండి. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. గనుక ప్రభుతో మాట్లాడు, ప్రభుతో సహవాసం చేయి, అప్పుడు నీ పరిస్థితులు మారిపోతాయని వాక్య భాగంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండం 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఇస్సాకు అలాగే తన భార్య రెబకా భార్యాభర్తలిద్దరూ కూడా ఆ వాక్యంలో మనకు కనబడుతూ ఉంటారు. అక్కడ పరిస్థితిని మనం ఆలోచించాలి. 40 సంవత్సరాలకి ఇస్సాకు పెళ్ళయింది, 20 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నారు. నిజంగా అదే పరిస్థితిలో ఉన్నవేమో. సంతానం లేక కుమిలిపోతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ నిందలు భరిస్తూ ఉన్నవేమో. గమనించాలి, ఇస్సాకు తన భార్య కొరకు 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 20 సంవత్సరాలు ప్రభు నా భార్యని జ్ఞాపకం చేసుకో, నా భార్యకి గర్భం తెరువు, నాకు సంతానం దయచేయమని 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. కనుక దేవుని బిడా, ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ భార్య సంతానం లేని పరిస్థితుల్లో ఉందేమో, ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజున సంతానం లేకపోతే నిజంగా ఆ సంతానం లేని వ్యక్తి పడే బాధలు ఇంత అంత కాదు. అత్త వలన లేనిపోయిన మాటలు, భర్త వలన లేనిపోయిన మాటలు. అత్త అంటది, ఎందుకురా బాబు దీన్ని వదిలిపెట్టేయి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో, మంచి అమ్మాయిని నేను చూస్తాను పెళ్లి చేసుకోమని. దయచేసి గమనించండి, ఒకవేళ ఆ అమ్మాయికి కూడా సంతానం కలగకపోతే ఇంకొక అమ్మాయిని చేస్తారా? కాబట్టి అత్తలారా జాగ్రత్తగా ఆలోచించండి, భర్తలారా ఆలోచించండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్య, ఆమె సంతానం విషయంలో ఆలస్యం కావచ్చు, అందులో నీది కూడా భాగం ఉంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చే విషయం ఏంటంటే సంతానం లేదు కదా అని బాధపడద్దు. ప్రార్థించు, దేవా నాకు సహాయం చేయి, నాకు కార్యం చేయి అని నువ్వు ప్రార్థన చేయి. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయండి, ప్రభువును అడగండి, ప్రభు కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏముంది? ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. దేవుడు అంటాడు కదా, అబ్రహామా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ విషయంలో దేవునికి అది అసాధ్యం కాదు, అది చాలా సింపుల్ అన్నమాట. దేవుడు అద్భుతంగా నీకు కార్యం చేస్తాడు. అయితే నువ్వు ప్రార్థన చేయాలి. అత్తలారు మీ కోడళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అదే నీ కూతురు అయితే ఎలాగంటావా? గనక కోడళ్ళైనా కూతురుగా చూడు, ప్రార్థించు, దేవా నా కుమారుణ్ణి నా కోడలిని జ్ఞాపకం చేసుకో, వారికి సంతానం దయచేయమని ప్రార్థించు. దేవుని కార్యాన్ని చూస్తావు. ఇస్సాకు రెబకాల జీవితంలో మనం చూసినప్పుడు ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇంతకుముందు సంతానం లేని వారుగాను
మరి ఓ రకంగా చెప్పాలంటే అడ్డుమోతోళ్ళు అంటారు కదా, అటువంటి నింద భరించినటువంటి రెబుకా ఇప్పుడు సంతానాన్ని కలిగి సంతోషిస్తూ ఉంది. హల్లెలూయా. గనుక ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ఒకవేళ సంతానం లేకుండా ఉన్నావేమో, ప్రార్థించు, ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండు, ప్రార్థనలో గడుపు, ఉపవాసంలో గడుపు, దేవుడు కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. గనుక ఇస్సాకు జీవితంలో ప్రార్థన ద్వారా పరిస్థితిని దేవుడు మార్చినట్లుగా వాక్యంలో రాయబడింది. అలాగే అబ్రహాము ప్రార్థన చేయగా అభిమెలెకు కుటుంబంలో తన భార్యకి తన దాసీలకు వాళ్ళందరికీ కూడా దేవుడు ఘనమైనటువంటి కార్యాన్ని జరిగించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రార్థన ఇస్సాకు పరిస్థితిని మార్చినట్లుగా, ప్రార్థన అభిమెలెకు పరిస్థితులను మార్చినట్లుగా, ప్రార్థన జకర్యా పరిస్థితులను మార్చినట్లుగా నీ పరిస్థితులను కూడా మార్చడానికి శక్తివంతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. గనక దేవుని బిడ్డలారా గమనించాలి, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఇరుకుల్లో ఉండొచ్చు. రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇజ్కియా ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా వారిని స్వస్థపరిచెను. దేవుడు ప్రార్థన ద్వారా స్వస్థత కలుగు చేశాడు. నిజంగా ఆ ఇజ్కియా కాలంలో ఆ ప్రజలందరూ కూడా నానా రకాలైన వ్యాధులతో, బాధలతో, దుఃఖముతో, వేదనతో వాళ్ళు చాలా దురవస్థ కలిగి ఉన్నారు. దురవస్థలో ఉన్న ప్రజల కోసం, వ్యాధుల్లో ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రజల కొరకు, ఏమాత్రం సంతోషం లేని ఆ ప్రజల కోసం దేవుని నామమును బట్టి ప్రార్థన చేయగా దేవుడు వారి పట్ల కార్యం చేసి స్వస్థపరిచారు. గనక ప్రభు వారి పట్ల కార్యం చేశాడు. కారణం ప్రార్థన. ప్రార్థన పరిస్థితులు మార్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మూడో విషయానికి వస్తే, వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రభు మాట నీకు జీవాన్ని కలుగు చేస్తుంది. నిర్గమాకాండ 34వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నిబంధన వాక్యము అని రాయబడింది. ఆ నిబంధన వాక్యాన్ని తీసుకోవడానికి ఒక దైవజనుడు అన్నం తినకుండా, నీళ్లు త్రాకుండా, స్నానం లేకుండా ప్రభు సన్నిధిలో ఎంతో దీక్షగా గడిపినందువలన దేవదేవుడు నిబంధన వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ప్రజలను క్రమపరచడానికి, ప్రజలను సరిదిద్దడానికి, వారి జీవితాలను బాగు చేయడానికి, వారి జీవితాలు అపవిత్రతలో పడిపోకుండా ఉండడానికి, వారి జీవితాలు శత్రు చేతులు హతం కాకుండా ఉండడానికి వారికి ఒక చక్కని వాక్యాన్ని దేవుడు కలిగించినట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. గనక వాక్యాన్ని మరవద్దు, వాక్యాన్ని విడిచి దూరంగా వెళ్ళొద్దు, వాక్యాన్ని పెడచెవుని పెట్టొద్దు, వాక్యాన్ని వినాలి. అందుకని దేవదేవుడైనటువంటి క్రీస్తు వారు ఒక కపెర్నహూములో ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఆ ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు వారికి వాక్యం ప్రకటించడం ప్రారంభించారు. వాక్యము బోధించగా అక్కడ కార్యం జరిగింది. వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం వస్తుంది, విశ్వాసం ద్వారా కార్యం జరుగుద్ది. కనుక ఆ మార్కు సువార్త ఆ 2వ అధ్యాయంలో ఎన్నో సంవత్సరాల నుండి పక్షవాతం చేత లేవలేని పరిస్థితుల్లో, నిలవలేని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని 4 వ్యక్తులు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ప్రభు అక్కడ వాక్యం బోధించారు. వారు విశ్వాసంలోనికి వచ్చారు. వారి విశ్వాసాన్ని ప్రభు చూశాడు. అక్కడ అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించారు. అతను నిలబెట్టాడు. ప్రభు కార్యం అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. వాక్యము నిన్ను జీవములోనికి నడిపిస్తుందనే విషయాన్ని గమనించాలి. గనక మార్కు సువార్తలో 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూస్తే, వాక్యముని పరిస్థితులన్నిటిని కూడా మార్చగలిగినటువంటిది. కనుక వాక్యముని హృదయంలో పడని, వాక్యముని హృదయంలో ఫలింపచేయని. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వాక్యంలో మనం చూస్తే, మంచి హృదయముతో నువ్వు వాక్యం విన్నప్పుడు వాక్యము నీ హృదయంలో పడి నువ్వు ఫలిస్తావు. ఎంతవరకు ఫలిస్తావు అంటే 100వ అంతలుగా ఫలిస్తావు. ఇస్సాకు కూడా 100వ అంతలుగా ఫలించాడు. అలాగే నువ్వు కూడా 100వ అంతలుగా ఫలిస్తావు. ఎప్పుడో తెలుసా? వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని అంగీకరించినప్పుడు, వాక్యాన్ని వెంబడించినప్పుడు అట్టి అద్భుతమైనటువంటి కార్యాన్ని
నువ్వు చూడగలుగుతావు, వాక్యం ద్వారా నువ్వు ఆనందించగలుగుతావు, వాక్యం ద్వారా నువ్వు శుద్ధీకరించబడతావు, వాక్యం చేత నువ్వు నడిపించబడతావు. ఈ వాక్యం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనకి మంచి గుణాలు ఉండాలి. మూడు గుణాలను గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, స్తుతి ఉండాలి, ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ప్రభుని చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతించాలి. రెండవది, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి, అలాగే నీ యొక్క ఇంట్లో ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపన ఉన్నప్పుడు ఆ ప్రార్థన నీ పరిస్థితులన్నిటిని కూడా మార్చి నిన్ను ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి సహాయపడేది ప్రార్థన. అలాగే వాక్యాన్ని కలిగి ఉండు, వాక్యం నీ జీవితాన్ని క్రమపరుస్తుంది, వాక్యం నిన్ను జీవంలోనికి నడిపిస్తుంది, చివరికి పరలోకానికి నడిపిస్తుంది. అట్టి వాక్యాన్ని నువ్వు అంగీకరించి ఈ మూడు గుణగణాలను కూడా నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ దేవునితో కూడా నువ్వు నిలవగలుగుతావు, యుగ యుగాలు కూడా ప్రభుతో జీవించగలుగుతావు. అటువంటి మహాకృపా భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు దేవదాసుల దగ్గర నుంచి చక్కటి మాటలు మనం విన్నాం. ఈ యొక్క సమయంలో మనందరం తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి దేవ, నీ యొక్క ఘనమైన ఉన్నతమైన నామానికి లెక్కించలేని స్తోత్రాలు ప్రభువ. మీ యొక్క దాసు నిలవ పెట్టుకొని నాయన, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మా జీవితాల్లో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మూడు గుణగణాల గురించి తెలియచేసిన విధానాన్ని బట్టి దేవానికి వందనాలు. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో ఈ సందేశాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవ. జ్ఞాపకం చేసుకోండి నాయన, ఇదిగో తండ్రి వారు వారి జీవితాల్లోనైనా స్తుతించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ముందుకు సాగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. అవునాయన, మా జీవితాల్లో సణుగులు తండ్రి విసుగులు కాకుండా నువ్వు చేసినటువంటి మేళ్లను బట్టి నేను స్తుతించి నిన్ను గణపరిచేటువంటి మనస్సును మా జీవితాల్లో అనుగ్రహించండి. అలాగే నాయన, ఇదిగో నాయన మీ దాసు నిలవబెట్టుకుని తెలియజేసిన మాటలు నాయన, ఇదిగో తండ్రి ప్రార్థన జీవితాన్ని మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి. అనేక సందర్భాల్లో మా పనుల్లో మేము బిజీ అయిపోయిన అయినా వేరు వేరు విధానాల్లో మేము ఇదిగో తండ్రి దేవ నిమగ్నం అయిపోయి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్న వారంగా ఉన్నాం. ఇదిగోనైనా ప్రార్థన ద్వారా అనేక మందినైనా అనేక స్వస్థతలు పొందుకున్నారు, అనేక మంది సంతానం పొందుకున్నారు, అనేక మంది అనేక దేవుళ్ళు పొందుకున్నారు. అటు కృపను మాకు దయచేయండి. తద్వారా మా జీవితాల్లో కూడా ప్రార్థించి అనేక మేళలు మేము పొందుకునే కృపను దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా నీ వాక్యాన్ని ఇదిగోనైనా చదివి లేదంటే వినేటువంటి భాగ్యాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి లేదా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అవునైనా మా జీవితాల్లో నీ వాక్యము మా పాదములకు ఇదిగో తండ్రి దేవ వెలుగై, తండ్రి దేవ మా త్రోవకు వెలుగై నడిపిస్తుందని, మీ వాక్యం మమ్మల్ని బ్రతికించేదని నీ వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగానైనా ఇదిగోనైనా ఈ యొక్క మూడు గణగణాలని మా జీవితాల్లో కలిగి జీవించే కృపను మాకు దయచేయమని ఇదిగో వింటున్న ప్రతి ఒక్కరిని మరొకసారి నీ చేతులు సమర్పించుకుంటున్నాం. అలాగే వాక్యం అందించిన దైవ సేవకులు మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు అని నా మట్టుకు నేను విశ్వసిస్తున్నాను. ఇంకను మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవదీవెనలు పొందవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఇంకను మీరు వీక్షించి దైవదీవెనలు పొందాలి అంటే ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు మీ కొరకు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక అందరూ వీక్షించి దైవ దీవెనలు పొందండి. ఈ యొక్క కార్యక్రమంలో లేదంటే వాక్య ధ్యానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సహోదరులు మీతో మాట్లాడతారు. వీటిని మీరు గమనించండి, ఇంకా వీక్షించి దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.